చేగుంట వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కందులు కొనుగోలు కేంద్రాన్ని విజిలెన్స్ అధికారులు సందర్శించి రికార్డులను పరిశీలించారు. రైతులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ప్రభుత్వం 5,800 మద్దతు ధర కల్పిస్తుందని, దళారులను ఆశ్రయించకుండా కొనుగోలు కేంద్రాల్లోనే కందులను అమ్ముకోవాలని రైతులకు సూచించారు. అక్రమాలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో లక్ష్మారెడ్డి, సిద్దిరాములు, ఏఈఓ శోభ, సీఈఓ మాణిక్యం తదితరులు పాల్గొన్నారు. రైతులకు ఎక్కడ నష్టం జరగకుండా, అంటే అంతకంటే తక్కువ రేటుకు అమ్మకుండా ఉండడానికి ప్రాథమికంగా తనిఖీ చేయడం జరుగుతుంది. తర్వాత ఏంటంటే ఈ యొక్క కందులు కొనుగోలు కేంద్రంలో అవగత అవ్వలేదు. ట్రేడర్స్ కూడా రైతులను మభ్య పెట్టి తక్కువ రేటుకు కొన్ని బయట కూడా అమ్ముతున్నారనే విషయం, తర్వాత అక్రమ నిల్వలు, కందులు అక్రమ నిల్వలు కూడా ఉంటున్నాయని చెప్పేసి మేము తనిఖీలు చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా ఎక్కడైతే అక్రమ నిల్వలు ఉన్నా కూడా మేము వాటిని పట్టుకొని సీజ్ చేయడం జరుగుతుంది.